హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి వరి పొలంలో మూడో దపాలు వేసుకోవాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి పూర్తిగా కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం గనక టాపిక్లోకి వెళ్తే వరి సాగులో మూడో దప ఎరువుల గురించి మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వరిలో మొదటి దపలో వేసుకున్న ఎరువుల నుండి ఎండింగ్ వరకు మనము చూసుకున్నట్లయితేనే మనకు ఈ మూడో దప ఎరువుల గురించి పూర్తిగా అర్థమవుతుంది వరి సాగులో మొదటి దఫాలో ఎక్కువ శాతం మంది రైతులు డీఏపీనే వేసుకోవడం జరుగుతుంది నేను కూడా ఇక్కడ మొదటిసారి డిఏపినే వేసుకున్నాను మనము రెండో దఫా వెళ్ళేసరికి ఇక్కడ చిన్న మిస్టేక్ అనేది అవుతూ ఉంటుంది అంటే ఇక్కడ రెండు రకాలుగా ఎక్కువ శాతం మంది రైతులు ఎరువులను వేసుకోవడం జరుగుతుంది ఒక్క రకం వచ్చేసి అమోనియం సల్ఫేట్ మరియు యూరియా ఇలా మిక్సీ చేసుకొని వేసుకుంటారు రెండో రకం వచ్చేసి ఇరవై ఇరవై సున్నా పదమూడు యూరియా ఇలా మిక్సీ చేసుకొని వేసుకుంటూ ఉంటారు నేనైతే అమోనియం సల్ఫేట్ యూరియా డూపాన్ పటేరా లైట్గా ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకున్నాను మనము ఇక్కడ మూడో దపాలోకి వెళ్ళేసరికి మీరు గనక రెండో దపాలో అమోనియం సల్ఫేట్ మరియు యూరియా గనక వేసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఇరవై ఇరవై సున్నా పదమూడు మరియు యూరియాను మిక్స్ వేసుకొని వేసుకోండి లేదు అంటే మీరు ఇక్కడ రెండోసారి ఇరవై ఇరవై సున్నా పదమూడు యూరియాను కనుక వేసుకున్నట్లయితే ఇక్కడ అమోనియం సల్ఫేట్ ఉన్న యూరియాను మిక్స్ చేసుకొని వేసుకోండి నేను అయితే ఈ మూడోసారి ఇరవై ఇరవై సున్నా పదమూడు యూరియాను మిక్స్ వేసుకొని వేసుకుంటున్నాను మీరు ఇక్కడ ఒక ఎకురానికి అమోనియం కనుక వేసుకోవాలి అని అనుకుంటే యాభై కిలోలు వేసుకోండి దీనితో పాటే ఇరవై కిలోల యూరియాను మిక్స్ చేసుకొని ఇలా వేసుకోండి లేదు అంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు ఒక యాభై కిలోలు దీనికి ఒక ఇరవై కిలోల యూరియాను మిక్సీ చేసుకొని ఇలా వేసుకోండి ఈ మూడో దప ఎరువులను ప్రధానంగా మనము నలభై నుండి నలభై ఐదు రోజుల మధ్యలో వేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క వరి పొలము మంచి పిలక శాతము మరియు మంచిగా ఎదుగుదల ఉన్నట్లయితే మీరు ఇక్కడ మూడో దప ఎరువులు వేసుకున్నా వేసుకోకున్నా అంతా పర్వాలేదు ఒకవేళ ఎదుగుదల కనుక సరిగా లేనట్లయితే ఖచ్చితంగా మూడో దప ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి సమాచారం అనేది ఇస్తాను రైతే రాజు రైతన్నకే జై